అతని ఈ మధ్యనే పట్టించుకోవడం మానేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని కూడా ఇదే గుజరాత్ లో దాంతో పాటుగా జాతీయ స్థాయిలో పెద్ద బేరం కోసం చూసుకుంటున్నారు. ఇంకోటి మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన హోప్ అంతా నిర్వీర్యం అయిపోయింది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ప్రశాంత్ కిషోర్ 5 రాష్ట్రాల్లో బీజేపీ చెప్పేదంతా అబ్బూస్ ప్రచారం, ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుందో చూడండి, ప్రజలు గట్టిగా దెబ్బకొట్టబోతున్నారు అనుకున్నారు. ఆయన అంచనాలు విఫలమైనవి అక్కడ. దాంతో ఇప్పుడు ఆయన బిజినెస్ లో కొంచెం చిన్న డ్రాబ్యాక్ వచ్చింది. దాంతో మమత మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి కాంగ్రెస్ కి దగ్గర అవడం బెటర్. ఎందుకంటే మమతను ప్రధానం చేయాలంటే 100 మందిని ఒప్పించాలి. అదే కాంగ్రెస్ పార్టీది అయితే గనక 10 మందిని ఒప్పిస్తే సరిపోతుంది అన్నటువంటి కోణంలో అటుకి తిరుగుతూ ఉండేటప్పటికి ఇప్పుడు మమత తనకి తానే ప్రధానమంత్రి పీఠానికి రెడీ అవ్వాలనుకున్నట్టుంది. అందుకనే తాజాగా అందరికీ లేఖలు రాయడం ప్రారంభించింది. ఇందులో దేశ ప్రజాస్వామ్యం మీద భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేయాలి, ఇది ఆమె కోరుతున్నటువంటిది. కేంద్రం ప్రభుత్వం దేశంలో అణచివేత ధోరణితో పాలన కొనసాగిస్తుంది, దానిపై పోరాడేందుకు ప్రగతిశీల శక్తులన్నీ చేతులు కలపాలి, సంస్థాగత ప్రజాస్వామ్య విలువలపై బీజేపీ దాడులు చేస్తోంది, బీజేపీ తీరుపై ఆందోళన వ్యక్తం చేసేందుకే ప్రతిపక్ష పార్టీలన్నిటికీ లేఖ రాస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఈడీ, సిబిసి, ఆదాయ పన్ను శాఖ వంటి సంస్థలను వాడుకుంటోంది, ఇది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే వీళ్ళ అల్లుడికి, వీళ్ళ మేనల్లుడి వ్యవహారం ఈడీకి తేలింది, కేసు పడింది. ఏంటి, పవర్లోకి రాగానే వీళ్ళ అబ్బసొత్తులాగా దేశపు సొత్తుని దోచేసుకుని దొంగ కంపెనీలు పెట్టేసి విదేశాలకు డబ్బులు తరలించి పారేయడం అనేది ఒక ఆట అయిపోయింది. అలాంటి ఈడీ పట్టుకుంటే మోడీ చేస్తున్నా అంటే ఏం చేయాలి, ఇష్టం వచ్చినట్టు దోచుకు దబ్బుతా ఉంటే చూస్తా కూర్చోవాలి, లేదంటే కనుక దేశంలో ప్రభుత్వాలనే మార్చేద్దాం, మా చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు మేము మడ్డలు చేస్తే చేయించుకోవాలా, కొట్టేస్తే కొట్టించుకోవాలా, రేపులు చేస్తే చేయించుకోవాలా, ఆస్తులు మా ఇష్టం వచ్చినట్టు కూడబట్టుకుంటే మాట్లాడకూడదు, లేదా మా డైరెక్ట్గా మడ్డలు చేస్తున్న సిబిఐ దర్యాప్తులు కోర్టే ఆదేశించినా కూడా అమలు చేయకూడదు, ఏం కావాలి, కోర్టులు కూడా వీళ్ళు చెప్పినట్టేనాల, ఇది ప్రస్తుతం ఆవిడ వ్యవహార శైలి. బట్ ఆవిడ మహానాయకురాలు మనందరికీ.